హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ముందుగా అందరికీ సర్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మనం గనక లాక్డౌన్లో ఉన్నాం, కరోనా వైరస్ లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి సేఫ్గా మనం మన ఇంట్లో ఉన్న వస్తువులతో మన ఇంట్లో వాళ్ళ వరకు చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అందరం హ్యాపీగా బాగా జరుపుకోగలుగుతాము. ఉగాది అనగానే మనకి షట్రుచులు గుర్తొస్తూ ఉంటాయి. షట్రుచులు అంటే తీపి, చేదు, పులుపు, కారం వగరు. ఇవన్నీ కలగలిసిన లైఫే మన ఉగాది అని మన న్యూ ఇయర్ స్పెసిఫై చేస్తుంది. అలాగే ఈ ఇయర్ ఈ ఉగాదికి మనము ఇది ఒక చేదు అనుభవం అనుకోండి. ఈ చేదుని తొలగించి మంచి తీపి రావాలి అని కోరుకుంటూ మరొకసారి సర్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అందరూ తిన్నారా? ఉగాది పచ్చడిలో ఒక స్పెషాలిటీ ఉంది. ఉగాది పచ్చడిలో మనకి తిన్నప్పుడు ఫస్ట్ టైం మనకి ఏ టేస్ట్ కనుక మనకి తగిలితే, అంటే మనకు తెలిస్తే, అదే టేస్ట్ మన ఇయర్ అంతా ఉంటుంది అని నేను విన్నాను. నాకైతే స్వీట్ వచ్చింది. మీ అందరికీ ఏదొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను థీమ్ రంగోలీ ఎవ్రీ టైం థీమ్ రంగోలీ చేస్తాను. ఉగాది స్పెసిఫిక్గా ఒక థీమ్ రంగోలీ చేశాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకొకటి, ఈరోజు ఇంకొకటి ఏంటంటే, నేను భగవద్గీత శ్లోకాలు ఎవ్రీ వీక్ ఒక 10-12 శ్లోకాస్ కింద నేర్చుకుందామనుకొని ఈరోజు స్టార్ట్ చేశాను. నేను నేర్చుకుంటా అండ్ నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ఇది ఒక విధంగా ఉగాదికి, ఉగాది స్పెసిఫిక్గా ఒక రీజన్ అయితే, ఇంకొకటి వైరసెస్. ఈ వైరసెస్ అవి ఎందుకు వస్తున్నాయంటే, మనం మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవడం వల్ల ఇలాంటి వైరసెస్ వస్తాయి అని కూడా నేను విన్నాను అనమాట. మన సంస్కృతి సంప్రదాయాలని మన పిల్లలకి తెలియచేసి మనం కూడా పాటించాలనే ఉద్దేశంతో నేను నా వంతుగా నేను ఈరోజు భగవద్గీత శ్లోకాలు అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ కరోనా వైరస్ల వల్ల మనం లాక్డౌన్లో ఉన్నాం కదా, మనమంతా సేఫ్టీగా ఇల్లు కదలకుండా హ్యాపీగా ఇంట్లో ఉండి మన ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళకి పోనీయకుండా, పక్కన వాళ్ళే మనం తీసుకోకుండా మన టైం అంతా మన ఫ్యామిలీకి స్పెండ్ చేస్తా హెల్తీగా సేఫ్టీగా ఉండండి. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. ఈ టైం మళ్ళీ రాదు. సో వన్స్ అగైన్ సర్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరికీ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.